యో ఇప్పుడు చూస్తున్నది ఎవరిది అని అంటే మీకు ఈ బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా మొత్తం ఇది కేవీపీ ఫామ్ హౌస్ 7 ఎకరాలు అయితే మీకు సాక్ష్యం ఏంటంటే ఇది బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉండడానికి మీకు ఇక్కడ నుంచి ఇతరులది వేరే వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది. మళ్ళీ ఇదంతా కూడా బడాబాబులదే. సో అక్కడ చూడండి ఒకసారి, మనకి వాటర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఎవరో పురుషోత్తం రాబట్ట, ఈయన చూడు ఇందులో బ్యాడ్మింటన్ కోర్టు కూడా పెట్టుకున్నాడు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అట ముందల కొత్త రామసాయము ఆయనది ఉంది, సురేందర్ రెడ్డిది ఉంది, అందరివి బడాబాబుల. ఈ గేటు ఎటు తిప్పినా కూడా ఫామ్ హౌజ్లే. సో మీకు ఇక్కడ ఫస్ట్ బ్యాక్ గేట్ కానించి నేను చూపిస్తున్నాను ఎవరిది, కేవీపీ. ఎందుకనంటే మరి బడాబాబులవి, బడా రాజకీయ నాయకులవి అనేవి మరి ఇంత ఎఫ్టీఎల్ ఇంత బఫర్ జోన్లో ఉంటే మరి వీటికి ఊరుస్తారా లేదా. ఇప్పుడు ఎవరెవరియో ఇప్పుడు కూలగొట్టుడు దాంట్లో న్యాయమే ఉంది, బట్ వాటితో పాటుగా వీటిని కూడా మరి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా. చెరువు శిఖం భూములు ఎంతున్నాయి, బఫర్ జోన్లో ఈ ఫామ్ హౌజ్లు ఉండొచ్చా. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కట్టిన కట్టడాలని కూడా మీరు వెలికిలోకి తీసుకొచ్చి ఈరోజు హైడ్రా పెట్టారు కాబట్టి ఆ హైడ్రాకి వీటిని కూల్చే దమ్ముందా. ఒకసారి చూడండి గోడలకి కనీసము ఒక మనిషి హైట్ కంటే తొంగి చూద్దామంటే కూడా కనబడట్లేదు. చూడండి ఇటు ఇటు చూస్తే ఎట్లా ఉందా ఆ నీ కరెక్ట్గా వాటర్ లెవెల్కి, ఇటు చూస్తే ఈ గోడలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూడండి ఒకసారి. సో ఈ ప్రహరీ గోడ అంతా కూడా మీకు ఈ చెట్లు బయటకు కనపడుతున్నాయి, కనీసం ఆ ప్రహరీ గోడ అవతల ఏముంది అనేది కూడా మనకు కనిపించే పరిస్థితి లేదు. సో హైడ్రా మరి ఇలాంటి వాటి దగ్గరికి ఎందుకు వస్తలేదు. మొత్తము ఈ చెరువు శిఖాలకు సంబంధించిన భూముల్ని మొత్తము ఆక్రమించి మొత్తము బడాబాబులు అందరూ కూడా ఫామ్ హౌజ్లు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా చెప్పుకునే కేవీపీ మరి ఆయన కూడా సమాధానం చెప్తారా, లేకపోతే హైడ్రాకు కనీసం ఈడుకొచ్చి, సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఈడుకొచ్చి దీన్ని టచ్ చేసే దమ్ముందా అసలు. సో ఈ ఫామ్ హౌస్ పేరు వచ్చేసి అనంతం ఫామ్ హౌస్ అనేది. ఇవన్నీ కూడా మీకు గూగుల్ సెర్చ్లోనే దొరుకుతాయండి, ఏమి కూడా మళ్ళీ ఎట్లా తెలుసా, కాకపోతే ఇంత లోపలికి వస్తే ఇంతింత పెద్ద ఫామ్ హౌజ్లు ఉన్నాయా అని తెలుస్తుంది. ఎవరికి కూడా తెలియదు ఈ దారులు. అంటే మనం దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఆహా వీళ్ళు మరి మిగతా ఎందుకు ఇక్కడ దాకా వస్తలేరు, చెరువు శిఖం భూములు అంటే హైదరాబాద్ జంట జలాశయాలైన వాటిని కబ్జాలు చేసి ఫామ్ హౌజ్లు ఏర్పాటు చేసుకుంటే మరి వీటిని ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి రేవంత్ రెడ్డి మరి నేను కొత్తగా హైడ్రా తీసుకొచ్చినని చెప్తున్నాడు కదా, మరి ఈ హైడ్రా తీసుకొచ్చినని చెప్తున్నప్పుడు ముందు వీటినే కదా ఇది చేయాల్సింది. అరకొర పాపం రైతులు కొన్ని భూములేమో ఇటువైపు నుంచి మీకు లెఫ్ట్ సైడ్ నుంచి చూపిస్తున్న బాంగ్లా రీసెంట్గానే కట్టిరు, ఇవన్నీ కూడా పావుల పరకి కొనేసి మొత్తము 111 జీవోల మొత్తము భూములన్నీ కూడా బడాబాబులే ఆక్యుపై చేసిరు మొత్తము. సో ఇంకా ఇప్పుడు ఇది చూసుకుంటేనేమో ఫామ్ హౌస్ల సంగతి అయితే ఇక మీరు చూసిరు కదా, పట్నం మహేందర్ రెడ్డి అయితే అది ఆయన కంప్లీట్ ఒక ఐలాండ్ తెలుగులో ఒక దీవిలాగా ఏర్పాటు చేసుకున్నాడు. కంప్లీట్గా ఆయన అయితే నీళ్ళలోనే కట్టిండు, వీళ్ళేమో నీళ్ళని ఆనుకొని కట్టుకున్నారు, ఇక ఆయన అయితే నీళ్ళనే కట్టిండు. అంటే మరి ఇవి కనబడతలేవా. ఇప్పుడు రోజు వార్తలు దేన్నో గులగొట్టాలి దేన్నో గులగొట్టాలి, మీకు దీన్ని టచ్ చేసే దమ్ముందని మాట్లాడుతారు కదా. మరి అందరివి రావాలి కదా లెక్కల, ఏ పార్టీలో అయినా సరే ఇవన్నీ ఎందుకు వెలుగులోకి రావట్లేదు. అంటే పైన పైన మాత్రం ఎవరన్నామంటే మామూలుగా సామాన్యులు అంటే మీరు నిన్న కమెంట్ పెట్టారు కదా ఇంతింత భూములు ఆక్యు కరెక్ట్ సామాన్యులు కాదు, కానీ ఊరు పేరు తెలవనోలే ఉలగొట్టేసి మరి మిగతా ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకుల వాటికి ఎందుకు రావట్లేదు. కనీసం వీడికి వచ్చి మీరు ఎంక్వైరీ చేసిరా, ఇది ఎంత బఫర్ జోన్లో ఉంది, అసలు ఎట్లా కట్టుకుర్రు వీళ్ళు, వీళ్ళకి ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి, మరి ఈరోజు వీటిని ఎందుకు టచ్ చేస్తలేరు, హైడ్రా పరిధిలోకి ఇవి లేవా, మీరు చెరువుల్ని కాపాడాలి కుంటల్ని కాపాడాలి అని చెప్తున్న నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా చెరువులు కనబడుతుంది కదా మీకు అంతా కూడా అటువైపు అంతా చెరువులే ఉన్నప్పుడు. సో మరి వీటి సంగతి ఏంది, హైడ్రాకి ఇక్కడ రావడానికి అంటే బండి చక్రాలు పనిచేస్తలేవా హైడ్రాకి. వాళ్ళందరూ కూడా సెక్యూరిటీలు ఉంటారు, వీళ్ళు ముందే పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ చెప్తుంటారు కదా లోపలి కనీసము చీమ దూరకుండా. ఒకసారి చూడండి ఆ గోడలు ఆ హైట్ ఇదంతా ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు అటు సైడ్ మీకు ఇప్పుడు అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను, అటు సైడ్ మొత్తం కూడా మీకు నీళ్ళే ఉన్నాయి, ఎఫ్టీఎల్ జోన్. ఆ ఎఫ్టీఎల్ జోన్ వరకు వెళ్ళి కట్టారంటే మళ్ళీ వీళ్ళు బఫర్ జోన్లోకి రారు. చూడండి ఎక్కడి వరకు ఎట్లా ఆక్రమించుకురా, గోడలు చూడ్రి, మనకు ఆ లోపల ఫామ్ హౌస్లో చూపించడానికి లేదు. ఎందుకంటే పాపం అక్కడే ఉండి వీళ్ళు వచ్చిన వాళ్ళకంతా ఫోన్లు చేసి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎందుకు మీరు షూట్ చేస్తున్నారు అంటున్నారు. ఒక్కటే మా లక్ష్యం ఏంది అని అంటే మీరు తూతూమంత్రంగా చేయడం కాదు, ఇప్పుడు చేస్తున్న దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రతి వీడియోలో రోజుకొక వీడియోకి ఫామ్ హౌస్ సంబంధించి నేను చూపిస్తున్నా. వీటిని కూడా టచ్ చేయండి, టచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు ఇది అనంతం ఉంది, తర్వాత దీని పక్కన అరణ్యం ఉంది, చూడండి ఒక వాటర్ కనిపిస్తుందా మీరు, ఇప్పుడు అది ఉంది కదా,
ఆ కరెంటుది పెద్ద పోల్ ఉంది, ఆ కరెంటు పోల్, ఇవన్నీ కూడా ఈ వెనక అదంతా కూడా చెరువు. ఎందుకంటే ఒకసారి మనం ఎత్తి చూపించాలన్నా కూడా వాళ్ళు ఎంత విలాసవంతంగా, ఇవి మాత్రం ప్రభుత్వాలకు కనపడవు, జనాలని అంటే ఉన్న టాపిక్లో డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఒక విధంగా ఏంది, మీరు ఏదో కనిపిస్తున్న వాటిని రేకుల షెడ్లను కూలుతుంటారు, రేకుల షెడ్లని లీజుకు తీసుకున్న వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు అంతే. ఏదో తూతూ మంత్రంగా చేయాలని ఇప్పుడున్న ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీకి సంబంధించిన సబ్జెక్టును డైవర్ట్ చేయాలనేసి ఈరోజు ఒక డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే వార్తలు వస్తున్నాయి. ఇది ఒక హై డ్రామా అనేసి, హైడ్రామా అనేది వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం చూడండి, ఇదంతా కూడా వాళ్ళకి రోడ్ వేసుకున్నారు. మిగతా దగ్గర ఏముండవు, వీళ్ళకి కావాల్సిన ఫామ్ హౌస్ల దగ్గర. ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా కేవీపీ ఫామ్ హౌస్, మీకు దారి కనిపిస్తుంది, సన్న మట్టి లేని కనిపిస్తుంది కదా, ఈ వే అంతా కూడా మొత్తం ఫామ్ హౌస్లే, మొత్తం ఫామ్ హౌస్లే. ఈ ఫామ్ హౌస్లలో ఎవరు పనిచేస్తున్నారు తెలుసా, కొంత ఏదైతే ఉందో ఇక్కడ లోకల్ వాళ్ళే పనిచేస్తున్నారు ఈ ఫామ్ హౌస్లలో. ఇక మిగతా వాళ్ళు వాచ్మెన్లు అయితేనేమో వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు. సో చూడండి, ఇదంతా చెరువుల భూములు అనడానికి ఎక్కడెక్కడ వరకు ఉందనడానికి కనిపిస్తున్న వైనము. కానీ ఇవి మాత్రం అన్యాయం కాదు, ఇవి మాత్రం భూములు పేద ప్రజల భూములు లాక్కున్నా, చెరువు శిఖం భూములు లాక్కున్నా, ఇవి మళ్ళా పేద ప్రజల భూములు కావు ఇవి.